దండకాయ ముక్కలు కూడా మంచి టేస్ట్ వచ్చింది. చేపల పులుసులో ఉడికేసి పులుసు చాలా బాగుంది. ఎండ అదిరిపోతుందిగా, ఏం చేస్తున్నారు అక్కడ? చేప ఎక్కడది పట్టారా? ఎండకు నీళ్ళు తగ్గిపోయినాయి, తేలిపోయిందా? మోసే ఎక్కడ దొరికింది మీకు? అక్కడ కొట్టుకొని వస్తుందంట ఒడ్డు మీద, అలా ఎట్లా ఎట్లా ఎలా 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 వస్తుందంట. వస్తుంటే డౌన్లోడ్ చూసాడంట. మీరే చేసుకొని మీరే వండుకుంటారా? పులుసు పెడతా. పులుసా? ఫ్రై కాదా? గీతలు పెట్టేసి ఉప్పు కారం రాసేసి ఫ్రై చేసేయచ్చు. ఎండకాయలు వేసి పులుసు పెడతారా? ఎండలో వెళ్ళొచ్చారు ఇప్పుడు ఆ చాప్కి? ఇంకా లేవు, అది ఒకటే దొరికింది. ఏంటి పడదాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎవరు మొత్తం తిడతారని వస్తాం. దేనికి ఎండిపోయిందిగా? అది బతికే ఉంది రాడి, నేను తీసినప్పుడు కొన్ని చోట్ల నీళ్ళు ఉన్నాయి, కొట్టుకుంటున్నాయి. దానిలో దిగి తీసా నేను, తెలుసా? దాని తల గీకుతున్నా. గీకుతారు కదా దీన్ని కూడా. ఒత్తిగా అయిపోతుంది. ఇంకా చాలా అయిపోసి ఈ కోసేసి పోయినట్టే పులుసు అంతా. అవి కోసేసి రుద్దాలి అక్కడ రాయి మీద. అవి అవి తీసేసిన తర్వాత రాళ్ళు రాయి మీద ఒకసారి రుద్దితే చేపన మొత్తం, తర్వాత ముక్కలు కోసేయచ్చు. వెనకాల ఉంది చూడు, బండ రాయి వెనకాల రాయి ఉంది చూడు. దేనికది మురికి నీళ్ళు అయ్యి? దానికి నీళ్ళు కడగాలి కదా, నీళ్ళు నింపాను అయితే ఇక్కడ దాంతో కడిగి ముందు తర్వాత అక్కడ తీసుకెళ్ళాక రుద్దుతావు. అది కూడా చక్కగా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకొని తినేయండి. పులుసు అంటే మీరు చేయలేరు. చేస్తాం ఫ్రై, గొరకలు అయితే బాగుంటాయి. ఆ గొరకలు పట్టవచ్చు. ఏంటండి మోస? దిగి నీళ్ళన్నీ లేవు అసలు ఎండిపోయినాయి. బెండకాయలు వేసి పులుసు చేస్తారా? మోసు చేప పులుసుకు బాగుంటుంది కదా అడిగి. ఇప్పుడు ఎక్కడ గోకలు ఇది అంతే ముందు దాంట్లో కడిగేది. దాన్ని రుద్దాలే కింద బండకి నీళ్ళు, చేప తెచ్చేసి నీళ్ళు వెళ్ళి పోస్తున్నాయి. అక్కడే గోకలు రాయి మీద, అక్కడే ఈ రాయి మీద గోకు నీళ్ళు తీసుకున్నాం. నీళ్ళు తెలుసు, ఆ నీళ్ళు పంపేసి తెలియదు. ఇక్కడ పంపేసి వేరే అయితే అయినా మీరు గాలాలు కట్టుకుని వెళ్ళారు, గయలేదా? రుద్దు దాని మీద నీళ్ళేసి, ముందు రుద్దు తర్వాత ఉప్పేసి కడగచ్చు. అయిపోయింది.
ఆ కత్తిపేట కడిగి ముక్కలు కోసి ఆ గిన్నెలో పో అది ఉప్పు ఆ గిన్నెలే కదా ఇంకా దాంట్లో ఇప్పుడద్దు మొక్కలు కోసి కడుగుదు కానీ ఆహా అవసరం అమ్మ గిన్నెలో వేసి అత్తగా అయిపోద్ది కోసడు ఎప్పుడు తీయాలి కడిగా కత్తిపేట ఆ గిన్నెలో అయిరా ఆడి దగ్గర ఉంది కోసి తలకాయ కోసి ఉంది తీసి నీళ్ళు పోయి నీళ్ళు పోయి చేదు కనిపిస్తుంది చేదు పగిలి పోయి జనం జనం తీయంది కడుగరా నీళ్ళు పోయిరా పచ్చది కడుపు పచ్చది కడుపు డాడీ మరి తలకి ఎంత కొయ్యకూడదు కదా అసలు ఎంత ప్లేట్లో అయిపోతుంది ఇంకా మొక్క కోసం వచ్చింది జనం మొత్తం ఇంకొద్ది ఇది అలా మొత్తం పిసికేస్తుంది ముక్కలు పోయి కోసి అలాగదే వచ్చింది జంతి జంతి వేసి ఉంది నీళ్ళు పోసి కడగొచ్చు అంత చిన్న ఎందుకు పెద్ద ఇగ వాళ్ళు అక్కడ నేను వచ్చేసరికి ఇక్కడ చేస్తారు రద్దు నీళ్ళు వేసుకుడికి క్లాస్ ఉంది అక్కడ చేస్తుంది అరే ఆ కత్తిపేట తీసి అవన్నీ తీసి ఆ చెత్త ఇటు తీసి పారి ఇక ఈ కొడవలోనే ఆ కత్తిపేట కడిగి తీసుకెళ్ళండి ఆ నీళ్ళు తీసుకెళ్ళిపోయాడు కత్తిపేట కడగలేదు మీరు కొడవలు కడగలేదు ఫైన్ పెట్టండి అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టండి కత్తిపేట అయ్యి
ఆ తలకాయ కడిగేసి చేసి ముక్కలు కడుగు నీళ్ళు వేసి ఒకసారి కడుగు. ఎన్ని తెచ్చుకున్నారా? ఒక ఉల్లిపాయ, రెండు టమాటాలు, కొత్తిమీర, రెండు పచ్చిమిరపకాయలు, ఒక ఎల్లుల్లిపాయ. అల్లం ఏది కడగాలి? మరి అల్లం ఇది అంచు కడగాలి, కడుగు ముందు అల్లం. ఇంకో ఎల్లుల్లిపాయ దంచి ఇందులో నానబెట్టుకో. ఇది ఎంత ఇయ్యాలి? ఏది కొంచెం ఇందులో మాత్రం వేసి అలా అర్పిస్తుంది మాకు చాలు. కొంచెం అంత కొంచెం సరే నీళ్ళు ఎందులో దంచుతావు? అది దంచు రావుదేమన్నా తీసుకో. చాలు కొంచెం పోయింది, కొంచెం పోయి కడిగేది నీళ్ళు వేసి ముందు కడిగేసి అలా తీసుకొచ్చి అందరూ. నువ్వు ఈ కోసి ఉల్లిపాయలు, బెండకాయలు, పచ్చిమిరపకాయలు కోసి దంచి రోట్లో దంచరా అంటే నువ్వేమో అక్కడ నేను దంచాను ఇద్దరు అలా దంచేయచ్చు. ఇదంచాకి చేసి ఎల్లు పేరు మత్తగా ఇవి కూడా వేసి దంచి ఇలా దంచి ఎక్కువ పెట్టి పట్టుకోగట్టుగా అలా దంచి స్లోగా దండి. కొంత పడతారా చిన్న ముక్క వస్తారు కానీ తొక్కలు తీ ముందు తొక్కలు తీసేయి. దంచా మెత్తగా దంచు అలా చెప్పా ఒక రాగ దంచు అలా దంచితే కలిగి ఎగిరిపోద్ది. నువ్వు స్పీడ్గా దంచితే స్లోగా దంచు. ఆ టమాటాలు, ఆ బెండకాయలు కూడా కడిగేసి నీట్గా కట్ చేసి పచ్చిమిరపకాయలు దంచు. ఇంతలే అక్కడికి
దంచా దంచు దంచాలి అది. అల్లం ఎల్లుపై జీలకర్ర పేస్ట్ ఎండల పళ్ళపై ఏం పెడతారు మాడిపోతారు డ్యూట్లు చూడు ఎలా దంచుతున్నాడు దంచరంటే ఏళ్ళు పెట్టి జీలకర్ర అల్లం ఎల్లుపాయ పేస్ట్ అయితే చేసాడు షాప్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నారు వాళ్ళే ఎండలో పై మీద అవన్నీ తీసేసి పక్కన పెట్టి అయిపోయిందండి. ఇది అల్లం ఎల్లుపాయ పేస్ట్ చేసావా అక్కడ పెట్టి పక్కన పెట్టి వెళ్ళిపోద్ది. బాగుందా పప్పు అలాంటి వండి పప్పు చేపల కొర తినవాలి అన్నం తినేస్తాను లోపలి కూర్చొని తినొచ్చు కానీ ఏసీ వేసి ఉంది కలిపేసి ఉండట్లేదా మీ అందరికి తట్టుకోలేకాలి వెళ్ళిపోయారు లోపలికి లేకపోతే మేమే వండుకుంటాం అన్నది. మీరు తినేస్తున్నారమ్మా చూడండి కొంచెం బయట చూడు అదే లోపల అంతా ఖాళీ చేసి తిరిచేస్తే అది లోపల పెట్టేయచ్చు ఒకసారి మొత్తం ఏసాకి తిందామని వద్దని ఉంటాడు. పట్టిద్దో పది నిమిషాలు అదేం కాదు పావు గంట పట్టింది చట్నీ వేసుకుంటావా
అన్నం తినైపోయా తను కడగండి ముందు అక్కడ కడిగేసి లోపల పెట్టండి బయట పెడితే ఎండిపోతాయి నీళ్లు పోసి కడగండి ఎక్కడ కోసుకొచ్చారు సరే నీటికి కడగండి చెరక్కుండా అక్కడ కోసేద్దాం ఇంకొక మొక్క కోసి ఒక వేసుకోవచ్చు సైలెంట్గా ఉన్నావు ఏం మాట్లాడుకుందా ఇలా కారిపోతాయి తడిసిపోతుంటే ఇంకేం మాట్లాడుకున్నా అదిపోతుంది అండ వీళ్ళైతే వెళ్ళి చేపలు పట్టుకుందాం అని వెళ్ళేసేసి ఒక్కే ఒక్క చేప పెద్దది కొంచెం పెద్దదే లేండి ఒక అర కేజీ పైన ఉండొచ్చు తెచ్చుకున్నారు వాళ్ళే చేసేసుకున్నారు ఇంకా పాపం కూరగాయలు కూడా వాళ్ళే కట్ చేశారు కానీ నాకే జాలేసింది ఇక్కడ అసలు వండలేకపోతున్నాము వాళ్ళే వండుకుంటాం అన్నారు సర్లే అని నేను ఇంకా వదిలే వండుతానని చెప్పి నేనైతే వచ్చాను ఏపుకొని తినేయండిరా ఫ్రై చేసుకొని అంటే వద్దు బెండకాయ చేపల పులుసు అంట మరి వాళ్ళు ఎక్కడ విన్నారో ఏంటో నాకు అర్థం కాలేదు ఇంకా సరేలే పిల్లలు ఎందుకులే ఇబ్బంది పెట్టడం వాళ్ళని అని చెప్పి నేనైతే ఇక ఫాస్ట్ గా వండేస్తాగా ఒక రెండు నిమిషాలు రావాలనుకో వాళ్ళకి తెలియదు కాబట్టి చాలా టైం పట్టేసింది మళ్ళీ ఓకే ఇదంటే చక్కగా మగ్గిపోయి అన్ని మసాలాలు కారాలు అన్ని వేసేసుకున్నాం కాబట్టి చేప వేసేసుకుందాం చేప కూడా వాళ్ళు నీట్గా చేసుకున్నారండి తెల్లగా చిన్న జనం వచ్చింది అది రాష్ట్రలో వేద్దాము కలర్ఫుల్గా ఉంది కూర మాత్రం ఇప్పుడే వేసాం కాబట్టి చేప పర్లేదు కలిపేసుకోవచ్చు గరిటె పెట్టి ఏంటి వస్తే అప్పుడే ఆకలి అవుతుంది అండి ఎప్పుడైతే ఎప్పుడైతే సాగు కొడుతున్నాడు ఆకులు తెచ్చేసుకున్నారు వెళ్ళి అరిటాకులో తింటారంట బెండకాయ చేపల పులుసు వేసుకొని పప్పు తినవా ఇది కొంచెం ఊడికొచ్చిన తర్వాత పులిసిపోతాం ఎండ ఎక్కడ జరుగుతుంది ఎండ అదిపోతుంది నేను మహా ఈ కడుక్కొని లోపల నెట్టుకొచ్చు అయ్యాక తిందరు కానీ బయట తిరగమగండి వెళ్ళండి రా కంపు కొడుతుంది అసలు మీ దగ్గర మాత్రం చావల పట్టుకొని కంపు కొడతాయండి ప్లేట్ తెచ్చేయండి మళ్ళీ నువ్వు ఆకులు తెచ్చుకున్నావుగా
ప్లేట్ పట్టుకుని వస్తే ఎందుకు ఒకసారి తినేది స్నానం చేసి అనంతరం పోరావడానికి ఇంకా పావు గంట టైం పట్టుతాయి. ప్రాబ్లం చేసుకో. ఇదండి ఇదంతా చక్కగా ఉడుకుతుంది కదా, చిన్నపాటి పులుసు వేసేస్తుంది. ఎందుకే బాబు ఇలా అవుతారు అసలు? అయిపోయింది అసలు మీరు ఏహే తిప్పాలే. ఓకే తిప్పు తిప్పు అని దాన్ని పప్పు చేశారు ఇట్ట. కేసరి చేస్తారండి ఇప్పుడు ఆ పురుగులు రావుతా. ఏంటి అదే పురుగులు రావుతా? ఇది అది కలిపి కేసరి చేసే రాత్రి ఏంటి గిన్నెలా? ఎక్సలెంట్గా ఉంది. గంటకాయ చేపల పులుసు మంచి కలర్ఫుల్గా వచ్చింది. ఆకలి ఆకలి అని పప్పు వేసుకుని అన్నది నేతున్నారు. లోపల వేడిగా ఇది కరెంట్ పోయినట్టుంది. ఆకలి చేస్తుంది ఇంకా. నువ్వు ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా తినేస్తా. అటాక్ కూడా తెచ్చారు. అయిపోయింది ఎప్పుడైద్దా అని వెయిట్ చేస్తున్నాం. తెల్లడికి నాకు పెట్టేసి అయితే అరటాకు తెచ్చుకో ఫస్ట్. ఇక్కడ కూర్చొని తినమా బయట. ఇక్కడ తినండి, మరి లోపల కరెంట్ లేదుగా. తీసిరండి ఆకలి వేస్తుంది తొందరగా. లోపల అయితే కరెంటు పోయిందండి. ఇంకా కరెంటు పోయేసరికి లోపల ఉండలేకపోయాం. చక్కగా ఇక్కడ చెట్టు కింద అయితే చల్ల గాలి వేస్తుంది పొలాల్లో. హాయిగా ఉంది ఇక్కడ చూసారు కదా, అదైతే చర్చి మాది. ఇంకా చుట్టూ అయితే ఏముండవు అనమాట. చేపల కొర అయితే వేడిగా ఉండారు, తీసుకొచ్చారు. చల్లగా ఉంది ఇటు వచ్చేయండి. గాలి కూడా బాగా వేస్తుంది చక్కగా. నువ్వు చేపల కొర తినరా అంటే అన్నం తినేసేవారు పప్పు వేసుకొని. చల్లగా ఉంది ఇటు వచ్చి చాలా చాలా మధ్యలో కూర్చొని అన్నది అంటున్నాడు. ఇట్లా దగ్గర
దొండకాయ ముక్కలు కూడా. బెండకాయ మొక్క కూడా మంచి టేస్ట్ వచ్చింది. చేపల పులుసులు ఉడికేసి పులుసు చాలా బాగుంది. పులుసు అయితే అద్భుతంగా వచ్చింది. చేప అయితే చాలా టేస్ట్ ఉంటుంది సార్. చేప చెరువు చేప కాబట్టి చాలా బాగుంది. మోసు మంచి రుచిగా ఉండిద్ది. జనగోడ వచ్చింది చిన్న చేప అయినా ఎక్సలెంట్గా ఉంది. బెండకాయలు అయితే ఈ పులుసులో ఉడికేసరికి ఇంకా రుచి వచ్చింది. చేప మట్టి వాసన వచ్చింది అనుకున్నా కానీ బాగానే ఉంది. అద్భుతంగా ఉంది చేపలు. చక్కగా ఇలా అరిటాకులో దండకాయ చేపల పులుసు వేసుకొని ఇలా పొలాల మధ్యలో కూర్చొని తింటుంటే బాబ్బా ఏమన్నా ఉందా అసలు. త్వరలో కాదాతుంది. కమ్మగా ఉంది కూర. తలకాయ తింటే తినేసి వేసుకొని దానివాడు ఎలా వెళ్తాడు. కొంచెం కారంగా ఉంది కానీ కూర అదిరిపోయింది. ఒక స్పూన్ ఏమన్నా
నచ్చింది. ఎండకాయలు సూపర్ ఉన్నాయి పులుసులు. తినేసారా? మీరు గట్టిగా మాట్లాడాలి, ఎందుకంటే గాలి వస్తుంది కదా. చల్లగాలికి చక్కగా ఇక్కడికి వచ్చింది అన్న. ఆడేంటి ఆకు మొత్తం క్లీన్ చేస్తాడు, మళ్ళీ సాయంత్రం తినొచ్చు అందులో. అసలు ఆ చేప అక్కడ చిరవం తీసుకోవాలి నుంచి అలా అవుతాం మనం. కంటకాలం కాలువ దాటాక చెరువు, ఆ చెరువు మొత్తం ఎండిపోతుంది. అది ఎండాకాలంగా ఎన్ని చేపలు అన్ని పైకి కొట్టుకొని కొట్టుకొని ఒడ్డుకొచ్చారు. మేము అన్ని చచ్చిపోయిన చేపలు బతుకుంటే బాగుండు అనుకుని అలా చూసుకుంటే వెళ్తున్నాం. అక్కడ ఈ చేప ఎట్లా ఎట్లా వచ్చి అలా కొట్టుకోండి ఉండి తీసి ఎత్తుకుని వచ్చారు. ఎత్తుకుని అప్పటి ఏమైనా పాము వచ్చిందని నేను వెళ్ళా. వీడి పరిగెత్తుకుని వస్తున్నాను, ఎత్తు కొనుక్కుంటున్నారేమో అనుకున్నాను. ఎలా చూస్తే బకెట్ కొట్టుకుని వస్తాను, ఆ బకెట్లో తెచ్చి చేప తీశాను. ఆ బకెట్ నుంచి కింద పడిపోయింది. తర్వాత ఆడు తీసుకుని ఇక్కడికి వచ్చేది. దాని ఒకటి తినేసాడు కదా, క్లీన్ చేశాడు ఆకు. ఇక పులుసు వేసుకుంటాను, వేసుకుని వస్తాను. ఫామ్ చేప అయితే దాకా క్లీన్ అయిపోయింది. నేను చూడంగానే ఆ చేప చనిపోయింది అసలు అనుకున్నా, వదిలేద్దాం అనుకున్నాను. నా ముందే తోక జాడిస్తావన్నావా? ఇక తలకాయ ఒకటే మిగిలితే ఇక ఈయన వేసుకుంది అంటున్నాడండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా ఈ వాళ్ళకైతే ఇది వీడియో. వీళ్ళు వెళ్ళి చక్కగా సరదాగా తెచ్చుకున్న చేపని నేనైతే కూర చేశాను. వీళ్ళైతే ఇదిగో చూసారుగా మీరు, మొత్తం క్లీన్ చేసేసారు. పచ్చడి పొలాలు ఏం లేవులేండి. పొలాలు అన్నీ కోత అదే అన్నీ అయిపోయినాయి. మినపచేలు ఇవి అయిపోయినాయి. ఇక చక్కగా చెట్టు కింద పొలంలో కూర్చుని అయితే వీళ్ళైతే చక్కగా చేపల కూర వండించుకొని ఆస్వాదించారు. ఇవాళకి ఇదైతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.